ఓకే ఈ డప్పుని మనము ఇట్లా ఎత్తుకున్నట్టు దీన్ని పట్టుకోవద్దు అసలు దాన్ని భుజానికి వేసుకొని వదిలేసేయాలి వదిలేసేయండి వదిలేస్తే ఇట్లా ఆగిపోవాలి డప్పు ఓన్లీ దీన్ని సపోర్ట్ పెట్టేసారు ఇట్లా చేయి సపోర్ట్ పెట్టి ఇట్లా పట్టుకోండి ఓకేనా ఇట్లా పట్టుకున్న తర్వాత మనం ఈ ఎడమ చేతిలో పట్టుకున్నాం కదా ఈ పుల్ల ఈ రెండు వేలతో పట్టుకోవాలి ఈ రెండు వేలతో పట్టుకొని మధ్య వేలు దీని పై నుంచి ప్రెస్ చేయాలి ఈ ఉంగర వేలు దాని కింద నుంచి ఓకేనా ఈ నాలుగు వేలతో సపోర్ట్ ఉండి కిందికి పైన ఇలా ఆడించాలి ఓకేనా ఇది ఇప్పుడు డప్పు పైన సపోర్ట్ పెట్టండి పెట్టి ఇక్కడ డప్పు పైన మన దగ్గరలో ఉన్న సైడ్ వాయిస్తే తా 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 వాయించండి తా 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 ఇంకొంచెం కిందికి పట్టుకోండి అది అలాగే మనం వాయిస్తూ ఉంటే కొంచెం సేపటి తర్వాత కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది శబ్దం అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం స్టార్టింగ్ కాబట్టి శబ్దం కొంచెం తక్కువనే వస్తుంది తా 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 ఓకే ఈ కుడి చేతిలో పట్టుకున్నటువంటి కర్రని ఇటు మనకు డప్పు చివరికి ఈ డప్పు చివరిలో వాయిస్తే కా 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 ఇప్పుడు తా కా ఓకే తా కా 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 ఓకే ఇప్పుడు రెండు చేతులు ఒకటేసారి వాయిస్తే అది జామ్ అవుతుంది తానేమో ఈ చిట్కిన పుల్లనేమో ఇటే వాయిస్తాము కుడి చేతిలో పట్టుకున్న చిర్రని డప్పు మధ్యలో సెంటర్లో వాయించాలి ఓకేనా రెండు కలిపి ఒకటేసారి జామ్ 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 ఓకే జామ్ ఇప్పుడు తా కా వాయించాం కదా తా కా తా కా తా కా అట్లా మూడు సార్లు గ్యాప్ ఇచ్చి ఒకసారి నేను వాయించి చూస్తాను వినండి ఓకే తా కా తా కా తా కా వాయించండి తా కా తా కా ఓకే మళ్ళీ గ్యాప్ ఇచ్చాం కదా మళ్ళీ మూడు సార్లు తా కా తా కా తా కా మళ్ళీ తక్క 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 మూడు సార్లు వాయించాం కదా ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా ఆ గ్యాప్లో జామ్ వాయించాలి అప్పుడు ఏమైంది జామ్ తక్క 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 జామ్ ఒకసారి తక్క మూడు సార్లు జామ్ తక్క 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 ఒకసారి మీరు గమనించండి నేను వాయించి చూపిస్తాను ఓకేనా జామ్ జామ్ వాయించండి తక్క 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 ఎన్నిసార్లు వచ్చింది మూడు సార్లు వచ్చింది త్రీ టైమ్స్ మళ్ళీ జామ్ తక్క జామ్ తక్క 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 ఓకే ఇది ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేసినా నోటితో అనుకుంటూ ప్రాక్టీస్ చేయాలి అనండి ఒకసారి జామ్ ఆహా వాయించకండి అనండి ఒక్కొక్క అక్షరానికి ఎంత గ్యాప్ వస్తుందో అంతే గ్యాప్ ఉండాలి మనం అదొక సీక్వెన్స్ ప్రకారం పోతుంది కదా ఒక్కొక్క అక్షరానికి జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్క 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 వాయించండి ఇప్పుడు
కొద్దిసేపు ప్రాక్టీస్ చేయాలంటే రోజు మనం ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మన సమయాన్ని బట్టి ఒక అరగంట వరకు ప్రాక్టీస్ చేస్తే మన చేతులకు బాగా అలవాటయ్యి అదే మంచిగా జామ్ తక్క 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 జామ్ తక్క 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 అనే సౌండ్ వస్తుంది. ఒకసారి చూడండి. మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి అది అంత స్లోగా ప్రాక్టీస్ చేస్తే అదే ఫాస్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే.